ఎక్కడైనా నాన్ వెజ్ కర్రీని చూస్తాం. నాన్ వెజ్ లో చాలా ఐటమ్స్ ని చూస్తాం, కానీ నాన్ వెజ్ బిర్యానీ చూసారా? మాంసం రైస్ ఏంటి అనుకుంటున్నారా? అవును, మీట్ రైస్ కూడా అందుబాటులోకి వచ్చింది. బియ్యం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రిడ్ నాన్ వెజ్ రైస్ ని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేస్తారు. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశుమాంస కణాలు దానికి అతుకుతాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ఒక పాత్రలో సాగు చేస్తారు. సాధారణ బియ్యం కంటే 8% ప్రోటీన్లు, 7% కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి అందుబాటు ధరలు పర్యావరణ హితంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మెటర్ జనరల్ కథనం ప్రకారం కరువు, సైనిక రేషన్, అంతరిక్ష ఆహారంగా ఈ నాన్ వెజ్ రైస్ ని వాడుకోవచ్చు. ప్రయోగశాలలో తయారయ్యే ఈ బియ్యం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, మాంసం కోసం పశువుల్ని పెంచే అవసరం తప్పుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రకంగా ఇవి పర్యావరణ హితమైనవని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.